गुड मॉर्निंग स्टूडेंट्स. इन माई लास्ट वीडियो आई वॉज एक्सप्लेन अबाउट कॉन्सेप्ट ऑफ फ्यूगोसिटी एंड डिटर्मिनेशन मेथड्स ऑफ फ्यूगोसिटी. इन दिस वीडियो आई वुड लाइक टू एक्सप्लेन अबाउट एक्टिविटी कॉन्सेप्ट. आई एम गोइंग टू एक्सप्लेन दिस टॉपिक. जनरली एक्टिविटी इज इंडिकेटेड विद ए स्मॉल ए. टू एक्सप्लेन दिस एक्टिविटी कॉन्सेप्ट, first of all, fugacity is related to free energy of the substance per mole is given by g equals to rt ln f plus b. This fugacity related to free energy related from fugacity concept. ఆల్రెడీ మీరు ఫ్యూగసిటీ కాన్సెప్ట్ విన్నారు కదమ్మా. ఫ్యూగసిటీ కాన్సెప్ట్లో అనదర్ డెఫినేషన్ ఆఫ్ ఫ్యూగసిటీలో మనకి ఈక్వేషన్ వస్తుంది జీ ఈక్వల్స్ టు ఆర్టీ ఎల్ఎన్ ఎఫ్ ప్లస్ కాన్స్టెంట్ లైక్ బి. సో అదే రిలేషన్ తీసుకొని దాని నుంచి మన యాక్టివిటీ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో హియర్ బి ఈజ్ ఏ కాన్స్టెంట్, ద వాల్యూ ఆఫ్ ది బి డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ ది ఫ్రీ ఎనర్జీ కాన్ బి డిటర్మైన్డ్, ఎందుకంటే ఫ్రీ ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ది థర్మోడైనమిక్ ప్రాపర్టీ. మీకు ఆల్రెడీ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ గురించి తెలిసే ఉంటుంది. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ జీ ఎల్మోహోల్స్ ఫ్రీ ఎనర్జీ, ఏ ఎంట్రోపీ, ఎంథాల్పీ, ఇంటర్నల్ ఎనర్జీ, అవన్నీ కూడా థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ కదా. ఆ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ని మనం ఎగ్జాక్ట్ వాల్యూని డిటర్మైన్ చేయలేము, ఓన్లీ చేంజెస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. అలానే ఇక్కడ మనకి జీ వచ్చేసరికి కూడా వన్ ఆఫ్ ది థర్మోడైనమిక్ ప్రాపర్టీ అవడం వల్ల అబ్సల్యూట్ వాల్యూ ఆర్ ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ది జీ డిటర్మైన్ చేయలేం. సో ఈ జీ వాల్యూ డిటర్మైన్ చేయలేకపోతున్నాము అంటే దీని నుంచి మనం ఈక్వేషన్ నుంచి బీని కూడా క్యాలిక్యులేట్ చేయలేము. సో జీ తెలియకపోతే బీ కూడా తెలియదు. టు రిమూవ్ దిస్ డిఫికల్టీ లెటర్స్ కన్సిడర్ జీ నాట్ బి ది ఫ్రీ ఎనర్జీ పర్ మోల్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఇన్ ది స్టాండర్డ్ స్టేట్. సేమ్ సొల్యూషన్ తీసుకున్నాం, సేమ్ సబ్స్టెన్స్ని తీసుకున్నాం. ఇది ఫ్రీ ఎనర్జీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎట్ పర్టిక్యులర్ స్టేట్. అదే సబ్స్టెన్స్కి స్టాండర్డ్ స్టేట్ దగ్గర ఉండే ఫ్రీ ఎనర్జీని జీ నాట్ కింద కన్సిడర్ చేసుకుంటే కనుక అదే స్టాండర్డ్ స్టేట్ దగ్గర దానికి ఉండే ఫ్యూగసిటీ ఎఫ్ నాట్. ఆ కండిషన్లో మనకి ఈక్వేషన్ వన్ ఎలా రాసుకోవచ్చు, జీ రిప్లేస్డ్ విత్ జీ నాట్ అండ్ ఎఫ్ రిప్లేస్డ్ విత్ ఎఫ్ నాట్. సో జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ ఎల్ఎన్ ఎఫ్ నాట్ ప్లస్ బి. దిస్ ఈజ్ ఈక్వేషన్ టూ. సబ్స్ట్రాక్ట్ ఈక్వేషన్ టూ ఫ్రమ్ ఈక్వేషన్ వన్. ఎందుకు ఈక్వేషన్ టూ నుంచి ఈక్వేషన్ తీస్తున్నాము అంటే కనుక టు గెట్ చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ. ఎందుకు చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ది జీ ఫ్రీ ఎనర్జీ నుంచి మనం బి వాల్యూని క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో దెర్ ఈజ్ నో యూజ్ విత్ ఫ్రీ ఎనర్జీ. అందుకని మనం చేంజ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం టూ నుంచి వన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో జీ మైనస్ జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ ఎల్ఎన్ ఎఫ్ మైనస్ ఆర్టీ ఎల్ఎన్ ఎఫ్ నాట్. ఆర్టీని కామన్ తీస్తే దిస్ ఈజ్ లైక్ ఎల్ఎన్ ఏ మైనస్ ఎల్ఎన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ఎన్ ఏ బై బి. సో ఆర్టీ ఇంటూ ఎల్ఎన్ ఎఫ్ బై ఎఫ్ నాట్. సో ఇటు సైడ్ ఉన్న జీ నాట్ టర్మ్ ఇటు సైడ్ వస్తే జీ ఈక్వల్స్ టు జీ నాట్ ప్లస్ ఆర్టీ ఎల్ఎన్ ఎఫ్ బై ఎఫ్ నాట్. మన కన్వీనియన్స్ కోసం ఎఫ్ బై ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కింద తీసుకుందాం. ఏ ఈజ్ నథింగ్ బట్ యాక్టివిటీ. సో దే బై ఈక్వేషన్ బికమ్స్ జీ ఈక్వల్స్ టు జీ నాట్ ప్లస్ ఆర్టీ ఎల్ఎన్ ఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ త్రీ, వేర్ ఏ ఈజ్ టర్మ్డ్ యాజ్ యాక్టివిటీ. జనరల్లీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎఫ్ నాట్ కదమ్మా. సో యాక్టివిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ ఎనీ గివెన్ స్టేట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ ది ఫ్యూగసిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇన్ దట్ స్టేట్ టు ది ఫ్యూగసిటీ ఆఫ్ ది సేమ్ సబ్స్టెన్స్ ఇన్ ది స్టాండర్డ్ స్టేట్. ఫ్యూగసిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ వచ్చేసరికి ఎఫ్తో ఇండికేట్ చేస్తాం, ఫ్యూగసిటీ ఆఫ్ ది సేమ్ సబ్స్టెన్స్ ఇన్ స్టాండర్డ్ స్టేట్ వచ్చేసరికి ఎఫ్ నాట్తో ఇండికేట్ చేస్తాం. సో వాటి యొక్క రేషియో ఏ. బై ది డెఫినేషన్ ఆఫ్ స్టాండర్డ్ స్టేట్ జీ ఈక్వల్స్ టు జీ నాట్ అయినప్పుడు మనకి ఈక్వేషన్ త్రీలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా, జీ ఈక్వల్స్ టు జీ నాట్ ప్లస్ ఆర్టీ ఎల్ఎన్ ఏ కదా. జీ ప్లేస్లో జీ నాట్ రిప్లేస్ చేసినప్పుడు బోత్ సైడ్స్ మనకి జీ నాట్ క్యాన్సిల్ అయిపోతే ఆర్టీ ఎల్ఎన్ ఏ ఈక్వల్స్ టు జీరో. ఈ ఆర్టీ ఇటు సైడ్ వస్తే జీరో. సో ఎల్ఎన్ ఏ ఈక్వల్స్ టు జీరో. మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న జీరోని ఎలా రాసుకోవచ్చు, లాగ్ వన్ కింద రాసుకోవచ్చు కదా. లాగ్ వన్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు వన్. సో ఎల్ఎన్ ఏ ఈక్వల్స్ టు ఎల్ఎన్ వన్ కింద రాస్తే కనుక బోత్ సైడ్స్ ఎల్ఎన్ క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్స్ టు వన్. సో
మనం దీని నుంచి ఏం చెప్పొచ్చు ఫైనల్గా, ద యాక్టివిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇన్ స్టాండర్డ్ స్టేట్ మే బి డిఫైన్డ్ యాజ్ వెన్ ఇట్స్ యాక్టివిటీ ఈజ్ బికమ్స్ యూనిటీ. అంటే మనకి ఏదైనా సబ్స్టెన్స్కి స్టాండర్డ్ స్టేట్లో దాని యాక్టివిటీ వన్గా చెప్పచ్చు. ఇక్కడ మన స్టాండర్డ్ స్టేట్ అంటే ఏంటి, జీ ఈక్వల్స్ టు జీ నాట్ కండిషన్ని స్టాండర్డ్ స్టేట్ అని చెప్పచ్చు. సో ఆ స్టాండర్డ్ స్టేట్ కండిషన్ దగ్గర మనకి యాక్టివిటీ ఈక్వల్స్ టు వన్ అవుతుంది. ఇఫ్ వీ కన్సిడర్ వన్ మోల్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ హ్యావింగ్ ఫ్రీ ఎనర్జీ, ఇందాక చెప్పుకున్నాం కదా అబ్జల్యూట్ ఫ్రీ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం, అందుకని చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీని యూస్ చేస్తున్నామని. సో అలా చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడం కోసం సపోజ్ వీ కన్సిడర్ వన్ మోల్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ హ్యావింగ్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ జీ వన్ అండ్ గెట్ ట్రాన్స్ఫర్ టు ది సబ్స్టెన్స్ హ్యావింగ్ ఫ్రీ ఎనర్జీ జీ టూ, దెన్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ ఇస్ గివెన్ యాజ్. ఫ్రీ ఎనర్జీ చేంజ్ అంటే ఎలా చెప్తాం, డెల్టా జీతో ఇండికేట్ చేస్తాం. జీ టూ మైనస్ జీ వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీ నాట్ ప్లస్ ఆర్టీఎల్ఎన్ ఏ టూ మైనస్ జీ నాట్ ప్లస్ ఆర్టీఎల్ఎన్ ఏ వన్. ఇది ఎలా వచ్చిందంటే ఈక్వేషన్ త్రీని, ఈక్వేషన్ త్రీ ఆల్రెడీ చూసారు కదమ్మా, ఈ ఈక్వేషన్ త్రీని అప్లై టు ఈక్వేషన్ ఐ మీన్ జీ వన్ కండిషన్ అండ్ జీ టూ కండిషన్. సో జీ వన్ కండిషన్లో అప్లై చేసినప్పుడు జీ నాట్ ప్లస్ ఆర్టీఎల్ఎన్ ఏ వన్ అవుతుంది, అలానే జీ టూ కండిషన్ అప్లై చేసినప్పుడు జీ నాట్ ప్లస్ ఆర్టీఎల్ఎన్ ఏ టూ అవుతుంది. ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు జీ నాట్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఎనీ కండిషన్ స్టాండర్డ్ స్టేట్ అనేది మనకి సేమ్గా ఉంటుంది. సో జీ నాట్ క్యాన్సిల్ అయితే కనుక నెక్స్ట్ ఆర్టీఎల్ఎన్ ఏ టూ మైనస్ ఆర్టీఎల్ఎన్ ఏ వన్, రెండు టర్మ్స్ నుంచి ఆర్టీ కామన్ తీస్తే ఆర్టీ ఇంటూ ఎల్ఎన్ ఏ టూ మైనస్ ఎల్ఎన్ ఏ వన్, లైక్ ఎల్ఎన్ ఏ మైనస్ ఎల్ఎన్ బిలా ఉంది ఎల్ఎన్ ఏబి ఏ బై బి. సో డెల్టా ఇస్ ఈక్వల్స్ టు ఆర్టీఎల్ఎన్ ఏ టూ బై ఏ వన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఫోర్. సపోజ్ మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని తీసుకుంటే కనుక పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ కదమ్మా, అదే కండిషన్లో మనకి ఫ్రీ ఎనర్జీ చేంజ్ వచ్చేసరికి ఎలా ఇండికేట్ చేస్తామంటే డెల్టా జీ ఈక్వల్స్ టు ఆర్టీఎల్ఎన్ పీ టూ బై పీ వన్గా ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఫైవ్. సో ఫ్రీ ఎనర్జీ చేంజ్ మనం యాక్టివిటీ యూస్ చేస్తున్నప్పుడు ఈక్వేషన్ ఫోర్ వస్తుంది, అదే ప్రెజర్ టర్మ్ ఐడియల్ గ్యాస్ కండిషన్ యూస్ చేసినప్పుడు ఈక్వేషన్ ఫైవ్ వస్తుంది. కంపేరింగ్ ఈక్వేషన్ ఫోర్ అండ్ ఫైవ్, ఎందుకంటే బోత్ ఆర్ ఇండికేట్స్ ఫ్రీ ఎనర్జీ చేంజెస్, సో కంపేర్ ఈక్వేషన్ ఫోర్ అండ్ ఫైవ్. సో ఫైనల్లీ వీ టోల్ దట్ యాక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. సో యాక్టివిటీ రిప్లేసెస్ ప్రెజర్ ఇన్ కేస్ ఆఫ్ రియల్ గ్యాసెస్ అని చెప్పచ్చు అండ్ కంపేరింగ్ ఈక్వేషన్ ఫోర్ అండ్ ఫైవ్. సిమిలర్లీ యాక్టివిటీ ఆల్సో రిప్లేసెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్ ఇన్ ది కేస్ ఆఫ్ సొల్యూషన్. సో డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివిటీ, యాక్టివిటీ రిప్లేసెస్ ప్రెజర్ ఇన్ ది కేస్ ఆఫ్ రియల్ గ్యాసెస్ అండ్ యాక్టివిటీ రిప్లేసెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్ ఇన్ ది కేస్ ఆఫ్ సొల్యూషన్. దిస్ ఈజ్ అబౌట్ యాక్టివిటీ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.